లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బుల్టన్ లో హెడ్లైన్స్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన సీఎం జగన్. పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్ లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు మూడు రాష్ట్రాల్లో నిఘా పెట్టి శ్రీగంధం చెక్కల స్వాధీనం. ఏపీ లోకల్ టీవీ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. పీఆర్సీ రద్దు చేయాలని కోరుతూ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్లో ఇటీవల చోరీకి గురైన శ్రీగంధం చెక్కల కేసును పెనుకొండ సబ్ డివిజన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 13 మంది నిందితుల్లో 7 అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. చోరీకి గురైన సరుకులు సుమారు 44 లక్షల విలువ చేసే 68 శ్రీగంధం చెక్కలు కలిగిన సంచులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు చోరీకి వినియోగించిన 2 ఈచర్ గూడ్స్ లారీలు, కారు, 3 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో నిఘా పెట్టి కేసును ఛేదించడం విశేషం. శ్రీగంధం చెక్కని పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి దొంగలించిన 7 ముద్దాయిలతో సహా దొంగలించిన సరుకు మరియు నేరానికి వినియోగించిన వాహనాలు, తర్వాత దాని డీటెయిల్స్ని మీడియా మిత్రులందరికీ చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఏపీ లోకల్ టీవీ 2022 క్యాలెండర్ను నగర పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, చిక్కాల విజయ్, మొల్లి ముత్యాలు, దాసరి సత్యనారాయణ, జగదీష్, గోడి అరుణ, ఏపీ లోకల్ టీవీ యాజమాన్యం, జేవీకే అప్పలరాజు మరియు పల్లా హరిబాబు, ఎన్ రామకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చాపురం మున్సిపల్ సిబ్బంది ఈరోజు ఇచ్చాపురం బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ధర్నా నిర్వహించారు. అది నిరుద్యోగులు అనేది నిరుద్యోగం పెరిగి నేటి యువతకి అది ఆటంకంగా మారుతుంది. కాబట్టి 62 సంవత్సరాల యొక్క పదవి విరమణ వయసు కూడా మేము ఎవరిని కూడా కోరలేదు. ఎందుకంటే నేటి ఉద్యోగ పరిస్థితుల్లో 60 సంవత్సరాలు ఉద్యోగం చేయడం అనేది చాలా ఎక్కువ. కాబట్టి దయచేసి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారు గారు
ఇవ్వాల్సిన పిహెచ్సి సాధన సమితి ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి సగుల్ ఎంపీగా ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ట్రక్చర్ దగ్గర మేము విరతపత్రాన్ని సమర్పించాము. అదే ఆయన ముందు మేము తెలియజేశాము. మహనీయులైన డాక్టర్ అంబేద్కర్ ప్రతి సన్నిధిలో మహానుభావ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులమైన యావని మంది కూడా సమర్పించుకుని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు న్యాయంగా రావాల్సిన చెందాల్సిన 11వ వేతన సవరణను ప్రకటించబడిన మధ్యంతర వృత్తి కంటే ఎక్కువగా ప్రకటించడము, 5 ఏండ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సిని 10 ఏండ్లకు పెంచుతానని ప్రకటించడము, సకాలంలో డిఏలు ఇవ్వకపోవడం, ఇంటి అద్దె అలవెన్సులను కోత పెట్టడము, సిసిఏ కంటే సౌకర్యాలు రద్దు చేయడం, సిపిఎస్ రద్దు చేయకపోవడం, పదవీ విరమణ అనంతరము వయసును బట్టి రావాల్సిన అదనపు పెన్షన్ను వయసు పెంచి రాయితీని దూరం చేయడం, అనేక ఆర్థిక పరమైన అంశాలతో మంజూరు చేయకుండాను నిర్లక్ష్యం చేయడం వంటి విషయాల్లో అప్రస్తుత భావానికి లోనైన రాష్ట్ర ఉద్యోగి అనేక చర్చలు పాల్గొని ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, చిక్కాల విజయ్, మొల్లి ముచ్చాలు, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 73వ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు, సౌత్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు, అలాగే నార్త్ ఇన్ఛార్జ్ విజయ్ గారు, జిల్లా పార్టీ సెక్రటరీ అయినటువంటి రాహుల్ ప్రసాద్ గారు, సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ వేడుకల్లో ప్రతి యువత కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతోమంది మహనీయులు త్యాగాల వల్ల సాధించుకున్నది, బ్రిటిష్ వారి మీద పోరాడి మనం ఈ స్వాతంత్రం సాధించుకున్నాం. తర్వాత స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగాల్ని మనం గుర్తించాలి అంటే మరి యువతంతా కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి ఈ రాజ్యాంగాన్ని మనం స్థాపించుకున్నటువంటి రోజు కూడా, ఈరోజు యువతంతా కూడా మనం ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకోవటం అవసరం అంతేనా ఉంది. సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి ఉంది, అంకిత భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా సోదరులు విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, మరొక సోదరులు సౌత్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ గండి బాబ్జీ గారు, శ్రీ పాసర్ల ప్రసాద్ గారు, శ్రీ విజయ్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ కూడిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో అంటే మనకి ఏదైతే స్వాతంత్రపరంగా మనకి ఏదైతే ఒక స్వేచ్ఛా వాతావరణం మనకు కల్పించారో ఆ మహనీయులను అందరి వారి త్యాగాలను మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ 1949 నవంబర్ 26న డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగం అది ఇవ్వడం జరిగింది. అది మనం 1950 జనవరి 26న మనం కాన్స్టిట్యూషన్ పరంగా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అనేక రాజ్యాంగాల్ని పరిగణలో తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశం అడాప్ట్ చేసుకున్న ఈ రోజున మరి అంత ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిలో కూడా
ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా మనం ఈ రోజున అనేక ఒడిదుడుకు నిలబడి మనం ఈ రోజున ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని నడిపించే వైనాన్ని ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటూ ఏదైతే పల్లాశ్రీ చెప్పారో యువతకి ఒక డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక మంచి నడవడికి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తాను, మనం ఒక సంఘంలో ఒక రెస్పెక్టబుల్ సిటిజన్స్గా మనకి మనం రూపుదిద్దుకున్నట్టయితే, మనం సంఘానికి పరోక్షంగా మనము సహకారం చేసినట్టే, మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది ఒక డిసిప్లిన్. మేమంతా కూడా డిసిప్లిన్లో రాజ్యాంగానికి కట్టుబడి కార్యక్రమాలని మరింత మంచి వాతావరణం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, యువతకి అందరూ కూడా వారి యొక్క పరిధిలో సొసైటీకి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు నడవడికను రూపుదిద్దుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మా పెద్దలందరూ కూడా. రాయదుర్గంలో స్థానిక కోర్ట్ పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోర్టు ఆవరణలో జడ్జి లావణ్య, పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అలానే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ పోలీస్ శాఖ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇకపోతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన జాతీయ సమైక్యతో ఐక్యతతో ప్రజలందరూ మెలగాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి మహమ్మారి కరోనాను జయించడంలో భారతదేశం అంతా ఏకంగా నిలబడి మన అందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడంలో కానీ లేదా నిబంధనలు పాటించడంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా పాటించి విజయవంతమైనమని చెప్పేసి, అదేవిధంగా ముందు భవిష్యత్తులో వస్తున్నటువంటి ఒమిక్రాన్ని కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. ఈ విషయమే గౌరవనీయ రాష్ట్ర డీజీపీ సారు, మా డీఐజీ గారు మరియు మా గవర్నర్ ఎస్పీ సారు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఒమిక్రాన్ బారిన పడకుండా తమను రక్షించుకుంటూ తమ కుటుంబాలను కాపాడుకోవాలని, మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజల సహకారంతో గత 2.5 సంవత్సరాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని ప్రసన్న వెంకటేష్ ఐపీఎస్ పేర్కొన్నారు. భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ పలువురు కార్పొరేటర్లు మరియు అధికారులతో కలిసి తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మోడల్ సిటీ, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది అన్ని దాటుకొని సిటీ ముందుకెళ్తుంది. కోవిడ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత ఉంటే కూడా అన్ని దాటి డెవలప్మెంట్స్ ప్రోగ్రెస్ ముందుకెళ్తుంది. ఇది ఒక మోడల్ సిటీ అన్న ఒక ఇన్స్పిరేషన్ అందరూ కూడా తెచ్చుకోవాలా, దానికి ఇంకా కూడా మీరు కష్టపడాలని చెప్పి నేను దేవుడిని ప్రార్థిస్తాను. మంచి క్వశ్చన్కి ఇంకా సిటీ ఇంప్రూవ్ అవ్వాలా, ఇదే నా విషెస్. ఈ శుభ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా రిపబ్లిక్ డే విషెస్ తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. శ్రీ వల్లూరు శ్రీనివాస్ జూనియర్ రెసిడెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్. శ్రీ జే నవీన్ కుమార్ ఆఫీస్ సబార్డినేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్. శ్రీ జి రమేష్ జేటీఓ డ్రాయింగ్ బ్రాంచ్ మెయిన్ ఆఫీస్.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాల నందు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ కె రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపల్ కె రాధాకృష్ణ చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను అందుకు కృషి చేసిన మహనీయుల గొప్పతనాన్ని స్మరించుకుంటూ ప్రస్తుత సమాజంలో పోలీసు వ్యవస్థ కీలకమైనదని, పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. అనంతరం అంకిత భావంతో పనిచేసిన వారి సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చివరగా పీటీసీలో పనిచేస్తూ ఇటీవల మరణించిన హోంగార్డ్ రెడ్డప్ప కుటుంబానికి 96,000 రూపాయలను అందజేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు సమయం పట్టింది. అప్పుడు జనవరి 26, 1950 భారత రాజ్యాంగము దేశం మొత్తం అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి 26 మా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఉక్కు నగరం ఢిల్లీ పబ్లిక్ స్కూలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానాచార్యులు సమీర్ కుమార్ పాండే జెండా ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రసంగించారు. విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చివరిగా ప్రిన్సిపల్ సమీర్ కుమార్ పాండే మాట్లాడుతూ భారతదేశం చరిత్ర మరియు గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను తెలియజేశారు. When many parts of the country are infected and under lockdown restrictions, people are not able to do their normal activities. Here in our state, in our place, we are allowed to come out of our homes and participate in such programs. We are doing normal schooling in the present situation also. Dear blessings. Getting up Sunday and having liberty to do something of our choice for our own self is a blessing of God. It's something which is not in our control, but we are blessed. We must count on these blessings. And one such blessing is to having born in a free country, a country where all citizens are having equal rights to grow, to live happily. All of us know the importance of Independence Day and Republic Day. We are celebrating today 73rd Republic Day of the nation, and again we feel proud to be a part of the largest democracy of the world, having the provision in Constitution that every citizen has equal right, and therefore it is up to us to learn, to grow, to contribute, not only to our own progress, but in long term, in general perspective, to the whole nation. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసారావుపేట దిశ పోలీస్ స్టేషన్లో గుంటూరు రూరల్ జిల్లా దిశ డిఎస్పీ రవిచంద్ర జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి వివరించారు. అలానే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడి అమర వీరులను స్మరించుకున్నారు. పోలీస్ శాఖ తరఫున ముందుగా నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా గత సంవత్సరం మా పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా మా పోలీస్ సిబ్బంది ఎక్కువ మంది కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా ఈ కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మా సిబ్బంది అందరికీ, ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలుగా మాస్కులు ధరించి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవరెడ్డి ఉత్తర్వులపై అమలాపురం టౌన్ సిఐ ఆర్ఎస్కే బాచిలాల్, రావులపాలెం ఎస్ఐ జె భానుప్రసాద్ మరియు వారి సిబ్బంది తూర్పుగోదావరి జిల్లాలో గల రావులపాలెం, కొత్తపేట, మల్కీపురం, ఆలమూరు, రంగం పోలీస్ స్టేషన్ పరిధులలో వరుస మోటార్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీనిని గండేటి నరసింహ, కంచర్ల జార్జ్, ఇల్లా శ్రీనివాసగా పోలీసులు గుర్తించారు. అయితే చెడు వ్యసనాలకు లోనై దొంగతనాన్ని వృత్తిగా చేసుకుని సుమారు 1 సంవత్సరం క్రితం నుండి బైక్ దొంగతనాలు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అమలాపురం పోలీసులను వారి సిబ్బందిని అభినందించి వారికి తగిన రివార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇరవై ఐదు ఒకటి 2022 శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే అమలాపురం డిఎస్పీ గారు వై మాధవరెడ్డి గారి ఉత్తర్వులపై ఈ రావులపాలెం పోలీసు వారు భానుప్రసాద్ గారు, ఎస్ఐ భానుప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అంగర పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఆలమూరు, కొత్తపేట, మలికిపురం మరియు రావులపాలెం లిమిట్స్లో దొంగతనం, మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న గండేటి నరసింహ, దాని తర్వాత కంచెల్ల జార్జ్ బెన్ని, దాని తర్వాత ఇల్ల శ్రీనివాసు అనే వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న వారి దగ్గర నుంచి 16 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పై ముద్దాయిలందరూ కూడా లాక్ చేసి ఉన్న మోటార్ సైకిల్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉన్న డూప్లికేట్ కేసుతో తీసుకొని అక్కడి నుంచి ఆ మోటార్ సైకిల్స్ దొంగిలించడం జరగడం అనేది వారి యొక్క అలవాటు. పైగా వీరిని నిన్న సాయంకాలము 5 గంటలకి పైచెట్ వారి దగ్గర హాజరుపరచడం జరుగుతుంది. అలాగే ఈ దర్యాప్తులో భాగంగా ఈ మోటార్ సైకిల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది అయిన చంద్రశేఖర్, రాజు, సాయి, బాలకృష్ణ, రామచంద్రరావు మరియు సుబ్బరాజు అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. అనంతపురం జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతపురం అసిస్టెంట్ కమాండర్ శ్రీ అబ్దుల్ సత్తార్ హోంగార్డ్స్ కమాండర్ హెచ్సి 153 శ్రీ ఎం కంటింజెంట్ ఏఆర్ కమాండర్ ఆర్ఎస్ఐ శ్రీ కె ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ కమాండర్ ఫస్ట్ వరద నీటి కాలువ నిర్మాణం కోసం 30.99 కోట్ల రూపాయలను ఖర్చుతో పనులు చేపడుతున్నాము. శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ నందు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు అనేక మంది నాయకులతో కలిసి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి భారతమాతకు జై అంటూ నినాదాలు చేసి జెండా వందనం చేశారు. అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని చాలా మంది ఇప్పటికీ కులాలకు, అణగారిన ప్రజలకు, బడుగు బలహీన ప్రజలకు ప్రతినిధిగా, దేవునిగా మాత్రమే చూస్తారని, అంతకు మించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని గుర్తు చేశారు. అంత గొప్ప మేధావిని ఈ రోజు మనం స్మరించుకునే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖదారును ఈ యొక్క 73వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో నిర్వహించడం జరిగింది. దీనికి బీసీ సంక్షేమ సంఘాలు, నెట్కాప్ డైరెక్టరు, కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మరి మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగిలిన అనేకమైనటువంటి కుల సంఘ పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. 5 సంవత్సరాల క్రితం మనకి
ఎంతోమంది మహాత్ములు పోరాట ఫలితమే ఈ యొక్క స్వాతంత్రం మనం సంపాదించుకున్నాం. ఆంగ్లేయులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఈ దేశాన్ని ఇక్కడ మన పరిపాలనకి 1956 తారీఖున పూర్తిగా అప్పచెప్పారు పూర్తి బాధ్యతలతో. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా రాసి ఆ యొక్క రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని భారతదేశ ప్రజలకు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలు మా నాయకుడిని వాళ్ళ తాలూకు రిజర్వేషన్స్కి అంటరానితనానికి వారి హక్కులకి పోరాటమే కాకుంటాను ఈ యొక్క పవిత్రమైనటువంటి రాజ్యాంగం అనే గ్రంథాన్ని భారత ప్రజలకు అందరికి ఇచ్చారు. ఈ రోజున 73వ రిపబ్లిక్ డే సందర్భంగా భారత జాతి ప్రజానీకం అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బీసీ సంఘాల తరపు నుండి మా చంద్రపత్రిక గారి నాయకత్వంలో ప్రతి ఏటా ఈ ఒక ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు చంద్రపతి గారి ఆధ్వర్యంలో జరపడం మేము చాలా మా జిల్లా అధ్యక్షులకి బీసీ సంఘ అధ్యక్షులకి అభినందిస్తున్నాము. సో రాజ్యాధికారం కోసం మనం బీసీలు అందరం ఎప్పుడూ కష్టపడి పోరాటం చేస్తున్నాం. మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో విజయాలు కూడా సాధించాం. అదేవిధంగా నిన్నే మనకు తెలిసిన విషయం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కొత్త జిల్లాలను ప్రకటించింది. అందులో మనం రణస్థలంలో ఉండాలని చెప్పి మన బీసీ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసాం. దానికి అనుగుణంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మన్నని నమ్మించి మనకి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మనకు హెల్ప్ చేసి మన రణస్థలం విచ్చల నియోజకవర్గం శ్రీకాకుళం కలపడం జరిగింది. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గంజి హెచ్ర బుడుమూరు రాజేష్, సుగానరెడ్డి కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ పూడి సునీత, ఆలపాడ త్రినాథ్ రెడ్డి డైరెక్టర్, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు కోనాడ నరసింగరావు, గద్దెపోయిన కృష్ణ, కుప్పిలి పార్థసారథి, ఆర్ సురేంద్ర, ఎల్ నాగరాజు, బొచ్చెన రాజేష్, జి డాలింగరావు, బసవ రాజేష్ రెడ్డి, ఎం షలేమరావు, జె రామారావు, బంటుపిల్లి రాజశేఖర్, బి ఫిలోమాన్, పసగాడ రామకృష్ణ, పొన్నాడ రమణమూర్తి, ఆర్ మంగరాజు, దవల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి పోతన్రెడ్డి పిలుపునిచ్చారు. పెదచాలరిపేట ఓడా పార్క్ వద్ద బాబు బాయ్స్ అండ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి పోతన్ మాట్లాడుతూ, పెదచాలరిపేటకు చెందిన కొందరు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఇటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కరోనా సమయంలో అనేక బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు లేని పరిస్థితి ఏర్పడిందని, ఇటువంటి సమయంలో రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు చిరంజీవి, శ్రీను, పోలవరపు అరుణ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. బాపు బాయ్స్ అండ్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా రక్తదాన శిబిరం, మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ వార్డులో కుర్రవాలు చాలా ముందుగా యాక్టివ్గా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి చాలా మంది యువకులు స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్లడ్ నిల్వలు నిండుకుని ఉన్నవి. ఇటు డెంగ్యూ గానీ ఫ్లూ గానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మహమ్మారితోనే బ్లడ్ లేక ఏ యొక్క బ్లడ్ బ్యాంక్ వెళ్ళా సరే బ్లడ్లో నిల్వలు నిండి ఉన్నాయి. కంపల్సరిగా రక్తదానం చేసిన తీసుకుని రమ్మని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, వివిధ సంఘాలు కానీ, గ్రామ సంఘాలు కానీ, లేకపోతే యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ బాపు పేరు చెప్పుకుని మరి కుర్రవాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అందులో భాగంగా ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ప్రతి ఒక్క కుర్రవాలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరిగి ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి ఈ కుర్రవాలకు కూడా మీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రక్తదానం శిబిరాల్లో పాల్గొవాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం చేసి అనంతరం సంపూర్ణ గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి అందరికీ తెలియజేశారు.
వార్తల ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన సీఎం జగన్. పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు, 3 రాష్ట్రాల్లో నిఘా పెట్టి శ్రీగంధం చెక్కల స్వాధీనం. ఏపీ లోకల్ టీవీ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బీఆర్సీ రద్దు చేయాలని కోరుతూ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.